ఎంపీ గారు అంటే అసలు ఒక ముఖ్యమంత్రిగా అంటే ఇంత అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఆయన నిత్యం రోజుకి 20 గంటలు ప్రజల్లో తిరగటం, నీళ్ళల్లో తిరగటం, జేసీబీలెక్కి తిరగటం, ఇట్లా కాలువల మీద తిరగటం, బోట్లలో తిరగటం, అసలు ఏంటి అంతటి ప్రణాళిక అవసరం అంటారా? అంత ప్రణాళిక చేస్తేనే అది సొల్యూషన్ వస్తుందంటారా? ఏంటి దానిపైన మీ అభిప్రాయం? ఇవాళ మీరు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటాం, మా విజయవాడ చేసుకున్న అదృష్టం. ఇదే పానిక్ సిచ్యువేషన్ ఎవరు ఉన్నా కూడా ఇవాళ మా పరిస్థితి అదుపులో ఉండేదే కాదు. ఇవాళ ఆయన అంత శ్రమించి కష్టపడుతున్నారు వల్ల ఆయనకు నిజంగా చూస్తే మనం అందరం కూడా ధన్యవాదాలు, మా విజయవాడ ప్రజలు చెప్పిన ధన్యవాదాలు తెలుపుకోవాలి. 22 గంటలు ఫస్ట్ రోజు అయితే 22 గంటలు ఒక గంట రెడీ అవడానికి కానీ ఒక గంట సమీక్షలకు కానీ గడిపారు. రెండో రోజు నుంచి ఎక్కడికెక్కడ డిఫాల్ట్స్ ఉన్నాయో వాళ్ళ ఆయన మమ్మల్నే కాదు అధికారులనే కాదు ఎడ్యుకేట్ చేస్తా ఇట్లా ఇట్లా మనం చూస్తే నిజంగా మొదటి రోజు భోజన వసతులు ఉన్నా కూడా ప్రజల వద్దకు వెళ్ళలేని పరిస్థితిలో ఉంది విజయవాడ. అటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి ఇవాళ నిన్న చూస్తే మన కేంద్ర మంత్రి చౌహాన్ గారు వచ్చినప్పుడు వారు కూడా మొత్తం అబ్జర్వ్ చేసి నిన్న సాయంత్రం రివ్యూ మీటింగ్లో ఒకటే చెప్పారు, నేను మొత్తం అన్ని ప్రదేశాలకి వెళ్ళాను, ఎక్కడైతే 5 రోజుల్లో వరద ఇంకా నీళ్లు ఉన్నాయో అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళాను, ఎవరు కూడా ఆహారం అందలేదు, మంచినీళ్ళు అందలేదు, పాలు అందలేదని చెప్పలేదు. ఇటువంటి సిచ్యువేషన్లో ఒక రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా గొప్పగా ఉంది. ఇటువంటి మానవీయ కోణంలో ఉన్న మీకు నమస్కారాలు చేస్తున్నానని ఆయన నిజంగా చంద్రబాబు నాయుడు గారిని అభినందించడం మా అందరికీ కూడా చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఇవాళ ఎక్కడ ఆయన ఎక్కడ పర్యటించినా కూడా మనం చూస్తే వరద ప్రాంతాల్లో వెళ్తే ప్రజలు చాలా ఆగ్రహంతో ఉంటారు. అటువంటి ఆగ్రహ జ్వాలలు లేకుండా వారికి సదుపాయాలు నిజంగా వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ ఇబ్బందుల్లో వాళ్ళకి చిరాకేస్తుంది, వాళ్ళ ఇబ్బందుల్ని తట్టుకుని కూడా ఆయన చేసే ప్రయత్నాన్ని వాళ్ళు అభినందించడం చాలా గొప్ప విషయం. ఆయన నిజంగా చూస్తే ప్రతి ఇష్యూ మీరు చూడండి, ప్రతి ఇష్యూ కూడా మైక్రో అనాలిసిస్ చేసే వ్యక్తి. అటువంటి ఏం చేస్తున్నారు మైక్రో అనాలిసిస్ అంటే ఏంటి ఎంపీ గారు? ప్రాంతంలో సహాయ చర్యలే ఎంపీ గారు. మైక్రో అనాలిసిస్ అంటే ఏంటి, ఏం జరుగుతుంది మైక్రో అనాలిసిస్, ఏ స్థాయిలో జరుగుతుంది? మీరు చూస్తే మన వరద ప్రాంతంలో ఎక్కడైతే వరద తగ్గిందో ప్రతి ఇంటిలోనూ వరద క్లీనింగ్ కి దాదాపు 250 ఫైర్ ఇంజన్లు తెచ్చారు. స్ట్రీట్ క్లీనింగ్ కాదు, ప్రతి ఒక్క సుమారు 70,000 ఇళ్ళు క్లీన్ చేయాలి, దానికి సరిపడా ఫైర్ ఇంజన్లు తెచ్చారు. అంతేకాకుండా కార్ వాష్ మోటార్లు కూడా టైము 5-6 రోజుల్లో అవ్వాలని కార్ వాష్ మోటార్లు కూడా దాదాపు 500 తెప్పించారు. చూస్తుంటే ముందు పారిశుద్ధ్యం తప్పకుండా, ఇవాళ మైక్రో మనం ప్రతి ఇల్లు క్లీనింగే కాదు, మనం చూస్తే చాలా చోట్ల ఇవాళ కార్పెంటరీ వర్క్లే కానీ ఎలక్ట్రికల్ వర్క్లే కానీ ఆఖరికి గ్యాస్ స్టవ్ రిపేర్ చేసే వర్కర్లు కానీ అంతేకాకుండా స్కూటర్ మెకానిక్లు కానీ రాష్ట్రం నలుమూల నుంచి విజయవాడ తెప్పించబోతున్నారు. అంటే నిజంగా మనం ఒక ఇల్లు క్లీన్ చేసినాక ఇంట్లో వడ్రంగితో పని ఉంటుంది, అంతేకాకుండా గ్యాస్ పోయిలు మునిగిపోయినాయి కాబట్టి గ్యాస్ స్టవ్ రిపేర్ మెకానిక్ ఉంటారు, 2-వీలర్లు బోల్డ్ అన్ని కొట్టుకుపోయినాయి కాబట్టి 2-వీలర్ మెకానిక్లు ఉంటారు. ఇట్లా ప్రతి ఒక్కరిని విజయవాడ తీసుకొచ్చి తప్పకుండా విజయవాడ ప్రజలు ఇబ్బంది పడకుండా 3-4 రోజుల్లో ప్రజలు నార్మల్ స్టేజ్కి వచ్చేటట్టు చేద్దామని చూస్తున్నారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇన్సూరెన్సులు 10 రోజుల్లో క్లెయిమ్ ఇవ్వాలని ఇన్సూరెన్స్ కంపెనీలు కోరారు. అంతేకాకుండా రేపు నుంచి ఒక కాల్ సెంటర్ పెట్టబోతున్నారు. ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాహనదారులు ఇన్సూరెన్స్ అనేది ఎక్కడైతే ఇబ్బంది పడకుండా ఆ కాల్ సెంటర్లో కనుక వచ్చి రిజిస్టర్ చేసుకుంటే ప్రభుత్వం తరపున ప్రతినిధులు ఆ ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి సరైన డాక్యుమెంట్లు కనుక మనం ఇస్తే 2-3 రోజుల్లో క్లెయిమ్ సెటిల్ చేసే విధంగా ఒక ప్రభుత్వం తరపున కాల్ సెంటర్ పెట్టబోతున్నారు. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే దేశం మొత్తం మీద వరద వచ్చిందంటే వరదకి సహాయ కార్యక్రమాలే చేస్తారు, కానీ వరద వెళ్ళిపోయినాక బురద తుడవటం, వాహనాలకు ఇన్సూరెన్స్ ఇప్పించడం, ఇంకా చిన్న చిన్న షాపులకి మీరు చూస్తే
షాపుల్లో చాలా చిన్న చిన్న మంది వర్తకులు షాపులు కోల్పోయారు. వాళ్ళందరికీ బ్యాంకులతో మాట్లాడి ఏ విధంగా సాయం చేయొచ్చు. అంతేకాకుండా ఎంఎస్ఎంఈ అంటే చిన్న పరిశ్రమలు అన్ని కూడా బ్యాంక్ లోన్లు ఉంటాయి, వాళ్ళకి మానిటోరియం పీరియడ్ ఇప్పించడమే కాకుండా లోన్ లో కొంత అమౌంట్ ని తగ్గించమని బ్యాంక్ వాళ్ళు కోరారు. నిజంగా చూడండి, బ్యాంక్ వారికి మీటింగ్ పెట్టి ఆయన ఒకటే చెప్పారు, కస్టమర్ లేకపోతే బ్యాంకులు లేవు. ఆ కస్టమర్లు అందరూ చాలా బాధల్లో ఉన్నారు, కాబట్టి కొంత ఆర్థిక సహాయం చేయండి, లోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఎంతో కొంత లోన్ అమౌంట్ తగ్గించడమే కాకుండా ఇన్స్టాల్మెంట్ లో మానిటోరియం పీరియడ్ ఇవ్వండి అని చెప్పడం, అంటే ప్రతి విషయంలోనూ మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నారు. ఇట్లన్నిటితో పాటు అసలు ఎక్కడ ఫ్లడ్ ఉంది, ఏ విధంగా వాటర్ క్లియర్ అవుతుంది, ఆయన స్వయంగా వెళ్ళి ప్రతి కాలనీలో తిరిగి అవుట్లెట్లు ఎట్లా ఉన్నాయి, అవుట్లెట్ కొల్లేరు వరకు వెళ్ళారు పరిస్థితి చూస్తే, ఈ ఎక్కడైతే బుడమేరు ఎటు ప్రాంతాల్లో ప్రయాణిస్తుందో అన్ని ప్రాంతాలకు వెళ్ళి అవుట్లెట్లు ఎక్కడెక్కడ నుంచి మునిగి ఉన్నాయో నిజంగా చూస్తే, నిన్న ఆయన ఎనికైపాడు వెళ్ళినప్పుడు అక్కడ అన్ని మొక్కలు ఉన్నాయి అవుట్లెట్ దగ్గర. ఆయన అంతేకాకుండా మధురా నగర్ లో కూడా అదే పరిస్థితి, ముందు ఆ కెనాల్ క్లీనింగ్ పెట్టి ముందు వాటర్ అనేది ఫ్రీగా బయటకు వెళ్లే విధంగా చూస్తున్నారు. అన్నికడికన్నా ముఖ్యంగా బ్రీచ్ పడిన మూడోది క్లోజ్ అవ్వడానికి నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నారు. వీటికి తోడు కృష్ణా జిల్లాలో మిగతా చోట్ల ఎక్కడెక్కడ మునిగిందో కూడా మొత్తం ఏరియల్ సర్వే చేస్తున్నారు. నిజంగా ఆయన కష్టం చూస్తే 74 సంవత్సరాలు ఒక కుర్రోడి లాగా మేము పరిగెత్తలేకపోతున్నాం. ఆయన పరిగెత్తిన దానికి చూస్తే నిజంగా ఆయన చేసే శ్రమని ఆయన చేసే కష్టాన్ని జీవితంలో ఎవరైనా నిజంగా చూస్తే రుద్దు తుఫాన్లో ఆయన పడ్డ కష్టం అనేది మేము కళ్ళ ఎదురు చూస్తున్నాం. దానికి మించి కష్టం పడుతున్నారు, ఎందుకంటే అదే రుద్దు తుఫాను వేరు, ఇవాళ రోజు రోజుకి పరిస్థితులు ఎటు మారుతున్నాయో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఆయన చేసే ఇటువంటి గొప్ప పనులు ఆయన వల్లే సాధ్యం, దేశం మొత్తం మీద ఆయన వల్లే సాధ్యం. నిన్న చౌహాన్ గారు కూడా ఒకటే చెప్పారు, సార్ నేను కూడా ఎన్నో క్రైసిస్ చూశాను కానీ ఇంత విపత్తు అనేది ఎప్పుడూ చూడలేదు, దీన్ని మీరు హ్యాండిల్ చేసిన విధానం చాలా బ్రహ్మాండంగా ఉంది, కానీ నేను కూడా హ్యాండిల్ చేశాను కానీ మీరేంటి సార్ ఇన్ని 5 రోజులు ఇక్కడ బస్సులో పడుకుని ఇక్కడే నిద్రపోయి ఇక్కడే బట్టలు మార్చుకుని ఇక్కడే ఉండి ప్రజల మధ్య ఉండి నిరంతరం తెలుసుకోవడం అనేది నా వల్ల కూడా కాలేదు. ఇంత అని అటువంటి సీనియర్గా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కూడా ఆయన్ని పొగట్టడం చూస్తే నిజంగా మనం ఆలోచించాలి. అటువంటి గొప్ప వ్యక్తి వల్ల ఇవాళ మా విజయవాడ ప్రాంతం 5-6 రోజుల్లో నార్మల్ స్టేజ్కి వస్తుందని మేము అందరం అనుకుంటున్నాం. ఓకే ఎంపీ గారు, అంటే మొత్తం మీద చూస్తే మీరు చెప్తున్నారు అసలు మైక్రో లెవెల్లో వెళ్ళటం. నేను దాదాపు 2004 జర్నలిజంలోకి వచ్చి అంటే 20 ఇయర్స్ దాదాపు ఎన్నో వరదలు లేకపోతే ఎన్నో ఉప్పెనలు చాలా చూసాం, చాలా కవరేజ్ చేసాం, వెళ్ళాము. మరి కానీ ఇప్పుడు ఫస్ట్ టైము ఫైర్ ఇంజిన్లు తీసుకొచ్చి ఇళ్ళు క్లీన్ చేపించడం అనేది అసలు ఒక కొత్తగా వింటున్నాం. అట్లాగే మోటార్స్, ఏదైతే వెహికల్స్ క్లీనింగ్ చేసే మోటార్స్ ఉంటాయో వాటిని తేవటం, ఎలక్ట్రీషియన్ని స్టేట్ వైడ్గా ఉన్న వాళ్ళని తెప్పించటం, అట్లాగే ఎవరైతే అసలు గ్యాస్ స్టవ్స్ మనం ఊహించలేము, గ్యాస్ స్టవ్స్ అనేది ముందు ఇంట్లో అవన్నీ తడిసిపోయి ఉంటాయి, మొత్తం బ్లాక్ అయి ఉంటాయి, వాటిని క్లీన్ చేయడానికి దాదాపు 400 మందిని ఎంగేజ్ చేసి తీసుకొచ్చి ముందు ఇళ్లలో పోయి అవి క్లీన్ చేయమని చెప్పటం, అసలు ఇవన్నీ కొంచెం అసలు ఏంటంటే కొంచెం ఆశ్చర్యంగా కూడా అనిపిస్తూ ఉంది. ఏంటి అంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక ఉన్న వ్యక్తి అసలు ఏ మైక్రో లెవెల్లో వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి సమస్యకి సొల్యూషను ఆయనే ఎత్తికి ఆయనే చూపిస్తున్నాడు. వాళ్ళు కూడా ఆలోచించుండ్రేమో, అరే రేపు ఇవన్నీ చేయాలేమో అని వాళ్ళు అనుకున్నారేమో, కానీ ఈయన ఆలోచిస్తున్నట్లుందే ఏంటి అసలు. ఇప్పుడు దాదాపుగా ఫస్ట్ టైం మీరు ఎంపీ, ఆయనతో మీరు ఫస్ట్ టైం కలిసి వర్క్ చేస్తున్నారు, ఫస్ట్ టైం అసలు ఏమనిపించింది, ఏం గమనించారు ఆయనలో, మీరు చూసినటువంటి ఆ కోణం ఏంటి? నిజంగా అటువంటి గొప్ప వ్యక్తితో నా అదృష్టంగా భావిస్తున్నాను, ఆయన దగ్గరుండి నేను చూడటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అసలు మీరు చూస్తే ఇన్సూరెన్స్ 2-వీలర్లు ఎన్నో పోయి ఉన్నాయి, అటువంటిది ఎవడైనా ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి క్లెయిమ్ చేస్తారు, అటువంటిది అవసరం లేకుండా క్లెయిమ్స్ కాల్ సెంటర్లో 2-3 రోజుల్లో క్లెయిమ్ వచ్చే విధంగా అధికారులతో ఒత్తిడి చేపించడం, నిజంగా ఇటువంటి గొప్ప మహానుభావుడితో పనిచేయటం అసలు నిజంగా మనం ఊహించని విషయాలు. మనం ఇన్ని క్రైసిస్ చూస్తాం కానీ ఇంత మేధావి, ఇంత గొప్ప కష్టపడే వ్యక్తి చూడండి, ఎంత మైక్రో మేనేజ్మెంట్. ఇంట్లో వరదలో మునిగిపోయిన వ్యక్తులు కూడా ఇంకా ఏం చేయాలనేది ఆలోచిస్తుండ్రు. వాళ్ళ ఇంట్లో ఒక ఇంట్లో బురద తొడవటంతో పాటు కార్పెంటర్లు ఎలక్ట్రీషియన్ని అంతేకాకుండా గ్యాస్ స్టవ్లు క్లీన్ చేయటం ఇవన్నీతో పాటు మెకానిక్లు, ఇన్సూరెన్స్లు, బ్యాంక్ లోన్లు, వారు కనుక చిన్న చిన్న శారీలు, వాళ్ళకి దుప్పట్లు, అన్నిటికన్నా ముఖ్యంగా
అన్నిటికన్నా ముఖ్యంగా చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. ఓకే, ఎక్కడైనా మునిగిపోయిన ఇళ్ళ ప్రతి ఇంటికి కాంపెన్సేషన్ ఇచ్చి చిరు వ్యాపారులు వ్యాపారం మొత్తం దెబ్బతినిపోయింది. అటువంటి దెబ్బతిన్నాక అటు చూస్తే ఒకటే, వాళ్ళందరి వ్యాపారాలు లైన్లోకి రావాలి, వాళ్ళని ఏ విధంగా సహాయం చేయాలి, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కూడా వెళ్ళి ఆర్థిక సహాయం చేసి రెండు కలిపి చిరు వ్యాపారులు ఏ విధంగా కాపాడుకోవాలి. మీరు చూస్తే విజయవాడలో ఎంఎస్ఎంఈలు అంటే అన్ని కూడా 50 లక్షలు 60 లక్షలు కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు పెంచిన పరిశ్రమలు. నిజంగా చూస్తే ఎక్కువ మంది కార్మికులు, రోజువారీ కార్మికులు. ఆయన ఒకటే చెప్పారు, రేషన్ ఇచ్చేటప్పుడు మేము ఒకటే అడిగాం, సార్ తడిసిపోయిన ఇళ్ళకి ఇద్దామా, తడవని వాళ్ళకి కూడా ఇద్దామంటే లేదు, రోజువారీ కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు విజయవాడలో, వాళ్ళందరికీ రేషన్ ఇవ్వాలి. గత 6 రోజుల నుంచి పని లేదు, వాళ్ళందరూ అవస్థలు పడుతున్నారు, ప్రస్తుతం ఉన్నారు, రేషన్ ఇవ్వాలి. అంటే మానవీయ కోణం, నిజంగా ఒక వ్యక్తిలో మానవీయ కోణం. అంతేకాకుండా ఆయన నిజంగా ప్రజల వద్దకు వెళ్ళి సమస్యను తెలుసుకుంటుంటే ఆయన పడ్డ బాధ నిజంగా ఒక చోటైతే వారి కంట్లో నుంచి కూడా నీరు వస్తాం. నిజంగా మా అందరికీ చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఇటువంటి ముఖ్యమంత్రి. ఎందుకనండి, ఎందుకు అంత బాధపడి కన్నీళ్లు తెచ్చుకున్న పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ముఖ్యంగా ఎంపీ గారు కన్నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఎక్కడ పడ్డ బాధ, ఒక చోట ఒక తండ్రి తాను 2 రోజులుగా అనుభవించిన బాధ తెలిసి ఒక పిల్లవాడికి మంచినీళ్ళు ఇవ్వలేకపోయాను సార్, మీరు వచ్చినాకే ఇవ్వగలిగాను అని చెప్తుంటే ఆయన నిజంగా మరి ఒక భోజనం అడగలేదు, పాలు అడగలేదు, ఒక మంచినీళ్ళు అడుగుతున్నారంటే ఏ దుస్థితిలో మనం ఎంత పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉందో అని ఆయన చాలా బాధపడ్డ విషయం. అది చూసి నిజంగా మా అందరికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు అనిపించింది. కాబట్టి మేమందరం కూడా ఆయన లాంటి వ్యక్తి అట్లా కష్టపడటం మా వల్ల అవుతుందా అంటే నిజంగా అవదు కూడా. అటువంటి ఆలోచనలు మాకు ఎవరికన్నా వస్తాయంటే దేశం మొత్తం మీద కూడా అటువంటి ఆలోచనలు రాగలిగే వ్యక్తి ఆయన ఒక్కరే. నిజంగా అందుకే ఆయన క్రైసిస్ లో ఇంకా చాలా కష్టపడతారు, చాలా షార్ప్ గా పనిచేస్తారు. అటువంటి వ్యక్తికి దగ్గరగా ఉంటాం, నిజంగా దేవుడు ఇచ్చిన వరంగా మేము భావిస్తున్నాం. తప్పకుండా ఆయన దగ్గర ఆయనంత మేము షార్ప్ గా ఆలోచించలేం, కానీ ఆయనలో ఒక 10% ఆలోచనలు అన్న మాకు వస్తే రాష్ట్రంలో కానీ ఏదైనా కూడా చాలా బాగుంటుందని మేము అందరం అనుకుంటున్నాం. కాబట్టి మేము చాలా మంది ఎమ్మెల్యేలు కానీ సీనియర్ ఐఏఎస్ ఎంపీలు కానీ ఆఫీస్ సీనియర్ ఆఫీసర్స్ కానీ ఆయనతో పనిచేయటం, ఆయన యొక్క ఆయనలాగా పనిచేయటం నేర్చుకోవాలని నేను మేమందరం కూడా ఆ విధంగా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఏంటి ఎంపీ గారు కొద్దిగా